గ్రంథం 26వ కీర్తన మొదటి వచనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము, ఏమియు సందేహపడకుండా యెహోవయందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని విందాం, పరిశీలన చేద్దాం. పరిశుద్ధమైన మా కన్న తండ్రి నీకు వందనాలు. నీ మాటలు ధ్యానించుకుని నాతో మాతో అందరితో సూటిక తేటికి మాట్లాడి మమ్మల్ని అందరిని బలపరిచి నీ సేవలు వాడుకున్నాను. యేసు నామములో నుంచి నామ పరమ తండ్రి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పైకి దిగిరగా హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు పలికిన మాట సందర్భాన్ని మీతో జ్ఞాపకం చేస్తున్నా. ఏంటి ఆ మాటను అడిగితే, యెహోవా నేను యథార్థవంతుడనే ప్రవర్తించుచున్నాను, యెహోవా నేను యథార్థవంతుడనై నీ ఎదుట ప్రవర్తించుచున్నా. చాలా మంది అడుగుతూ ఉంటారు, చాలా మంది ఏం చేస్తారంటే, అయ్యా మీరు క్రైస్తవులు కదా, మీరు దేవుని నమ్మినటువంటి పిల్లలు కదా, దేవుని కోసం బ్రతుకుతున్నటువంటి వారు కదా, దేవుని అంటే లేకపోతే ఆయన ప్రేమను కనుపరిచేటువంటి వారు వారు కదా, మీరు ఆయన ఎందుకు భయభక్తులు కలిగినటువంటి వారు కదా, ఇలా బ్రతుకుతున్నారేంటి, ఎలా ఉందండి మీ బ్రతుకు, మీ చేష్టలు ఎలా ఉన్నాయేంటి, మీ ప్రవర్తన ఎలా ఉన్నాయేంటి అని చాలా మంది మనం గుచ్చుగుచ్చడుగుతాం. చాలా మంది భక్తుడైనటువంటి దావీదులు కూడా చాలా మంది అడిగారు, కానీ ఈయన చెప్పిన మాట ఏంటో తెలుసా, యెహోవా నీ ఎదుట నేను యథార్థముగా చెప్పాలి. యథార్థముగా అంటే నీ ఎదుట యథార్థముగా ఉన్నానంటే మనిషి ఎదుట నేను అబద్ధం పలుకుతానని కాదు, వాళ్ళ ఎదుట బాగానే ఉన్నాను, కానీ వాళ్ళకంటే ముందు నీ ఎదుట నేను యథార్థంగా ఉన్నాను. నీకేమైనా డౌట్ ఉందా, నేను యథార్థవంతుడిగా ఉన్నానా లేదో, నేను మంచిగా ప్రవర్తిస్తున్నానా లేదో, నా మాటలు ఒకవేళ వేరుగా ఉన్నాయేమో, ఒకవేళ నీకు అలాగ అనిపిస్తే నన్ను పరిశీలించి చెప్పాలి. నన్ను నన్ను రోజున పిల్లలకి అంగన్వాడీలో పుట్టి పెడతారు, అంగన్వాడీలో పుట్టిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆఖరికి 10th క్లాస్ వరకు పుట్టి పెడతారు. ఆ పుట్టి పెట్టేటప్పుడు ఈ గవర్నమెంట్ ఎంత అయితే వీళ్ళకి ఇస్తుందో దాంట్లో చాలామంది ఏం చేస్తున్నారంటే కొన్ని తీసుకుంటున్నారు. నేను అంటున్నది ఏంటంటే చాలామంది వరకు ఇచ్చినటువంటి దాన్ని ఏం చేస్తున్నారంటే కొంతవరకు తీసుకుని దాచుకొని దాంట్లో లేని వాటిని కలిపి పాలలో నీళ్ళు కలిపినట్టుగా లేదా పప్పులో వేరే పప్పు వేసి కలిపినట్టుగా అనేక రకరకాలుగా కలుపుతూ ఉన్నారు పిల్లలకి. వాటిని పెడతా వింటున్నారు వాక్యాన్ని చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే అలా జరుగుతుందో కొంతమంది పిల్లలు దాన్ని తిని ఏమవుతున్నారంటే నెరసిల్లిపోతున్నారు, పడిపోతూ ఉన్నారు. దానికి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కొంతమందిని ఏం చేస్తుంది, పరీక్ష చేయడానికి టెస్ట్ చేయడానికి పంపిస్తూ ఉంది. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏమైనా చేస్తున్నారా, ఏళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే లొంగుకు లొంగిపోయో, పదవికి లొంగిపోయో, అనేక రకాల వాటికి లొంగిపోయి ఏం చేస్తున్నారంటే బాగానే పెడుతున్నారుగా ఫుడ్, మీ పిల్లలకి ప్రాబ్లం ఉంది, మీరు హాస్పిటల్ చూపించండి మీ పిల్లల్ని అని తల్లిదండ్రులకి అనేక రకాలుగా. ఒకవేళ ఈ లోకంలో నువ్వు మోసం చేసి బ్రతకచ్చేమో, గుర్తుపెట్టుకో, ఈ లోకంలో నువ్వు మోసం చేసి బ్రతకచ్చేమో, మోసం చేసి ఒక రూపాయి సంపాదించచ్చేమో, మోసం చేసి అనేక మంది బ్రతుకుల్ని బజారు పాలు చేసి నువ్వు సంతోషంగా గడవచ్చేమో, కానీ దేవుడి ఎదుట మాత్రం మనం అడగాల్సింది ఏంటంటే ప్రభువా నన్ను పరిశీలన చేయి. మనుషులు ఏమనుకున్నా నాకు అభ్యంతరం లేదు, కానీ నువ్వు నన్ను మాత్రం ఏమనుకుంటున్నావు, నా గురించి, నా భక్తి గురించి, నా చేష్టల గురించి, నా ప్రవర్తన గురించి నీలో ఏంటి ఆలోచన. వాడు చెప్పమంటారా, కట్టుకున్నటువంటి భార్యాభర్తల మధ్య ఒకవేళ ఏదైనా తారతమ్యాలు వచ్చినాయి అనుకోండి, ఒకవేళ ఏదైనా చిన్న గొడవలు వచ్చినాయి అనుకోండి, ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఏమైపోలే, సమాధానం పడాలి. ఈ భర్త భార్య గురించి పక్కకు చెప్పడం కానీ, ఈ భార్య భర్త గురించి పక్కకు చెప్పడం కానీ, ఒకవేళ విన్నటువంటి వారు ఏమైనా సరే నీదే తప్పు అని పాయింట్అవుట్ చేస్తున్నారనుకో, ఇప్పుడు వీళ్ళిద్దరు భార్యాభర్తల మధ్య ఎవరు నలిగిపోతున్నారు, ఇప్పుడు పిల్లలు నలిగిపోతారు. ఇంకోటి ఏంటంటే మానసిక వ్యాధితో నా భార్య నా గురించి ఇలా చెప్పిందా అని భర్త నలిగిపోతున్నాడు, మానసిక వ్యాధితో భార్య కూడా నలిగిపోతుంది. చెప్పాలి భార్య కూడా చెప్పిన వాళ్ళు, నువ్వు ఎవరికైతే చెప్పుకున్నావో వాళ్ళు బాగానే ఉన్నారు, నువ్వు ఎవరినైతే ప్రేమించావో వాళ్ళు బాగానే ఉన్నారు, ఎవరినైతే ఎక్కువగా నమ్మేవో వాళ్ళందరూ బాగానే ఉన్నారు, కానీ సందేహం ఎవరిలో, నీలోనే సందేహం. నా భర్త ఎవరితో ఉన్నారు, నా భార్య ఏం చేస్తుంది, నా భార్య ఎవరితో ఫోన్ మాట్లాడుతుంది, ఏంటి
భక్తుడైనటువంటి దావీదుకున్నటువంటి ఆ ప్రాబ్లమ్స్ బట్టి ఆ సమస్యలు బట్టి దేవుని దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నమాట. నాలో ఎటువంటి సందేహాలు లేదు. దేవునికి స్తోత్రం. ఐ డోంట్ హావ్ ఎనీ డౌట్ అబౌట్ మై స్పిరిచువల్ లైఫ్. నా ఆత్మీయ జీవితం పట్ల నాకు ఎటువంటి సందేహం లేదు. ఎవరు నా గురించి మాట్లాడితే నాకే, ఎవరు నా గురించి తప్పు చేసి మాట్లాడితే నాకే. ఈ రోజున చాలా మంది ఏం చేస్తారంటే ఆ పాస్టర్ గారు బ్రతికేరండి, ఆ పాస్టర్ కుటుంబం అలా ఉందండి, ఆ పాస్టర్ సంఘం అలా ఉందండి, వాళ్ళు ఎలా ఉంటే నీకే, నువ్వు బాగుండు, నువ్వు చక్కగా ఉండు, నువ్వు చక్కగా ఉండవా, నిన్ను ఎవడైనా చక్కగా ఉండదని అడిగి చెప్పాడా, లేదంటే వాళ్ళు తప్పు చేసి నువ్వు కూడా తప్పు చేయని చెప్పాడా? యేసుక్రి దేవత దేవుడు ఏం చేశాడంటే మన పరిశుద్ధ గ్రంథంలో లోతు గురించి ఒక చిన్న వాక్యాన్ని పెట్టాడు. ఆ లోతు గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ పిల్లలు తప్పు చేశారు. ఎందుకు ఆ మాటను పొందుపరిచాడంటే రేపొత్తు నీ పిల్లలు తప్పు చేస్తారేమో, తప్పు చేయకుండా బ్రతకమని చెప్పు, బ్రతకమని చెప్పు. సందేహ పడకూడదు మన భక్తి విషయాలు గుర్తుపెట్టు. మన భక్తి విషయం ఏమనుకూడదు, గట్టిగా చెప్పాలి. ఏమనుకూడదు, గట్టిగా. నువ్వు చేస్తున్న భక్తి లేదా నీ భర్త పట్ల నీకు సందేహం ఉందంటే ఆ కాపురం ఉండదు. నీ భర్త పట్ల లేదా నీ భార్య పట్ల నీకు సందేహం ఉందంటే ఎవరితో మాట్లాడుతుంది, ఏం చేస్తుంది, ఎవరితో ఉంది, నా భర్త నా మొగ్గు ఎటెళ్ళిపోయాడు, ఏం చేస్తున్నాడు, నా పిల్లలు నా మాట వినట్లేదు అని నీ పిల్లల మధ్య నీకు సందేహం ఉంటే మౌనం ఉండదు, సమాధానం ఉండదు, శాంతి ఉండదు. ఎప్పుడు చూసినా గొడవలే, ఎప్పుడు చూసినా ఆలోచనలు తిరగడమే, ఎప్పుడు చూసినా అనుమానాలే, ఎప్పుడు చూసినటువంటి డౌట్లే, సందేహం. యేసుక్రీస్తు ప్రభు మాట ఏమన్నారంటే, మన మాట మాట్లాడుతున్నారంటే మీలో ఎటువంటి సందేహం లేకుండా పైగా జాగ్రత్తగా కొంచెం నా మాట జోల పాట ఉండొచ్చు. ఎందుకంటే మీరు నాకు జోల పాట ఎందుకంటే పుట్టింది నేను నేను చెప్పేటువంటి ప్రసంగం అయ్యగారికి ఎలా ఉందంటే జోకర్ అంట, పాత్ర అయిన తర్వాత జోకర్ దేవుడికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. యేసుక్రీస్తు మాట అన్నారు, ఏమన్నారంటే మీరు సందేహించకుండా ఈ కొండను వెళ్ళి సముద్రంలో పడమంటే ఖచ్చితంగా చెప్పాలి, ఖచ్చితంగా విన్నాను మాట, ఖచ్చితంగా నీలో సందేహం లేకుండా ఈ కొండ నువ్వు విశ్వాసంతో ప్రార్థిస్తే, విశ్వాసంతో ఉంటే గనక ఆ కొండ ఖచ్చితంగా వెళ్ళి ఎక్కడ పడుతుంది చెప్పాలి గట్టిగా, గట్టిగా. ఇప్పుడు ఆ కొండ అంటే ఏంటో తెలుసా, సమస్యలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, అనుమానాలు, సందేహాలు ఇవన్నీ ఉంటాయి కొండ అంటే. కొండను ఎవడని తొయగలడా? అలాగే నువ్వు ప్రార్థన చేస్తే కొండలు పడిపోతాయి సముద్రాల. దాని అర్థం ఏంటంటే మనం ప్రార్థన చేయాలి, ఆయన తీసుకెళ్ళలేదు. ఆమె ఒక రోజు ఇలాగే ఒక గ్రామానికి ఒక కొండ అడ్డు వచ్చిందంట. రోడ్డు వేయడానికి చాలా ఇబ్బంది పడతా ఉంటుంటే ఒక చిన్న పాప సండే స్కూల్కి వెళ్ళి ఈ మాట నిన్న సండే స్కూల్ టీచర్ చెప్పినప్పుడు ఆ సండే స్కూల్ టీచర్ అలా చెప్పే, డాడీ నేను రోజు ప్రార్థన చేస్తున్నాను డాడీ, ఆ కొండ వెళ్ళట్లేదు, ఏంటి బాధ, ఏంటి ఈ శ్రమలు, ఆ వర్షం వచ్చినప్పుడేమో నీళ్ళను కూడా మన ఇళ్ళలోకి వచ్చేస్తానే, మొత్తం ఈ యొక్క ఆ గ్రామం అంతా కూడా నిండిపోతుంది, అర్జెంటుగా కొండ పోవాలి డాడీ, ఏం చేద్దాం అని ఈ పాప చాలా జాగ్రత్తగా అడుగుతా ఉంటే, అమ్మ మీ సండే స్కూల్ చెప్పారు కదా ఇంటి దగ్గర ప్రార్థన చేద్దాం, ఖచ్చితంగా దేవుడు సందేహం లేకుండా ప్రార్థన చేస్తే ఆ కొండ ఎక్కడ పడుతుందంట, సముద్రంలో పడుతుందని. కానీ కొద్ది రోజులకి ఆ రోడ్డు శాంక్షన్ అయిందండి. శాంక్షన్ అయినప్పుడు అడ్డంగా ఉన్నాయని ఏం చేస్తారు, అలాగే ఉండేస్తారా చెప్పాలిగా. నేను వెళ్ళినటువంటి కొన్ని మీటింగ్స్కి, నేను ప్రార్థన మీటింగ్స్కి మచిలీపట్నం ప్రాంతానికి వీరాలయంకి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా ఎలా ఉండేదంటే ఒక రకంగా చెప్పాలంటే ఇంత ఇంత లోతు వరకు నీళ్ళు ఉండేది. వర్షం వస్తే చాలు మొత్తం నీకు బండి వేసుకొని ఒక కిలోమీటర్ కంత చాలు మొత్తం బండి అంతా కూడా ఎలా ఉంటుంది అంటే ఇంకా అటు ఇటు ఇంకా మొత్తం పాత్రలు ఊడిపోయినట్టే అంతగా ఉన్నట్టు రోడ్డు. ఇప్పుడు రీసెంట్గా అదంతా కూడా తాగుండేది. ఎన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేసేది. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే మన భక్తి విషయంలో సందేహం ఉండకూడదు. అందరికీ ఏమండకూడదు, భక్తి విషయంలో నీకు సందేహం ఉన్నదంటే నీ కుటుంబ జీవితం కూడా సందేహం ఉన్నట్టే. ఈ రోజున చాలా మంది ఎలా ఉంటుందంటే నేను ప్రార్థన చేస్తున్నాను దేవుడు వింటున్నాడో లేదో, నేను ప్రార్థన చేస్తున్నాను ఇది జరుగుతుందో లేదో, నేను ప్రార్థన చేస్తున్నాను ఇది అవుతుందో లేదో, డోంట్ వరీ అబౌట్ యువర్ ప్రేయర్. ఖచ్చితంగా చెప్తున్నాను అది ఖచ్చితంగా చేస్తాను. నువ్వు నిలబడాలంటే నువ్వు నిలబడకుండా సందేహపడ్డావా నువ్వు పడిపోతావు, నీ మీద అనుకున్న వాళ్ళు కూడా పడేస్తావు. So that's the reason you have to believe and don't doubt about you.
దేవునికి స్తోత్రం. విశ్వాసంలో నీ భక్తి జీవితంలో సందేహం ఉండకూడదు. మొట్టమొదటి విషయం రెండో విషయం మీద జ్ఞాపకం చేస్తాం. చదవండి అది 26వ సంకీర్తన 4వ వచన భాగం. చాలు 4వ వచనం నేను చదువుతాను జాగ్రత్తగా. రెండో విషయం మీతో జ్ఞాపకం చేస్తున్నాను, పనికిమాలిన వారితో నేను సాంగత్యం చెయ్యను. చెప్పాలి ఏం చేయగలరా? సాంగత్యం అంటే స్నేహం, వాళ్ళతో కలిసి కలిసి తిరగడం. పనికిమాలిన వారు అంటే అర్థం ఏంటి? ఇందరు కుమారు చెప్పిన సందేహ పడకుండా యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క దర్శనాన్ని అపోస్తల పౌలు పొందుకున్న తర్వాత, ఆయన కూడా అపోస్తలుగా తీర్చబడిన తర్వాత, ఆయన సువార్త పత్రికలు పట్టుకొని ఆ గ్రామంలోకి వెళ్ళి ఇస్తూ ఉన్నాడంట. ఎవరు అమ్మ వింటున్నారా? అమ్మ వింటున్నారా? ఏం చెప్పారు? అపోస్తలుడైన పౌలు మారు మనసు పొంది రక్షణ పొందుకుని బాప్తిసం పొందుకున్న తర్వాత, ఆయన మార్పు చెందిన తర్వాత, ఆ కరపత్రం తీసుకొని ఆ గ్రామంలోకి వెళ్ళి ఏసే గొప్ప దేవుడు, ఏసే నిజమైన దేవుడు, ఏసే నిజ రక్షకుడు, ఆయనే మన దేవుడు, ఆయన మన కొరకు ప్రాణ పెట్టని చెప్తా ఉంటుంటే చాలా మంది మళ్ళంటి వాడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆవే గుర్తుందా నీకు? ఇంతకుముందేమో యేసు నమ్ముకున్నటువంటి వారిని వీధుల్లోకి లాక్కెళ్ళి గుర్రాలతో కొట్టి గుర్రాలకి కట్టి అంత దూరం ఈడ్చుకుని వెళ్ళిపోయావే, చాలా రకాల హింసలు పెట్టావే, ఇప్పుడు యేసు గురించి నువ్వు చెప్తున్నావా? అబ్బా ఏం చెప్తున్నావా ఏమవా అని అంటున్నారంట చాలా మంది. ఎవరినే చెప్పాలే? ఎవరినే గట్టిగా ఎవరినే? నేను అయ్యా సాక్ష్యం చెప్పి విన్నారా? నా పాతకాలపు జీవితాన్ని సాక్ష్యంలో చెప్పాలండి. నా ప్రభు అటువంటి జీవితాన్ని ఇలా మార్చాను. విన్నారా వాక్యాన్ని? విన్నారా మాటలు? ఇప్పుడు పాతకాలం మనందరం హిందువులం, దేవుడు నమ్మలేదు, యేసుక్రీస్తు ఎవరో తెలియదు. ఇప్పుడు ఎవరో ఒక పాస్టర్ చెప్పారు, యేసు ప్రభు గురించి మనం తెలుసుకున్నాం, ఆయన యొక్క నిత్య జీవం ఏంటో మనకు అర్థమైంది, ఆయన రక్షణ భాగ్యం ఏంటో అర్థమైంది. ఇప్పుడు మనం నమ్ముకొని విశ్వసించి ఆయన దగ్గరికి వెళ్ళి యేసు గురించి మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు మన గురించి ఏమంటారో చెప్పేవాళ్ళు చాలే. నువ్వు ఎలాంటి నాకు తెలీదా? నువ్వు ఎటువంటి పూజ చేసావు నాకు తెలీదా? ఎన్ని దేవుడు పూజించావు నాకు తెలీదా? ఎంతమందికి సాష్టాంగం పట్టావు నాకు తెలీదా? ఎన్ని బరులు అర్పించావు నాకు తెలీదా? యేసు గురించి ప్రకటిస్తున్నావా? చాలు చాలా ఎల్లెళ్ళు అని అంటున్నప్పుడు మనలో ఏముండకూడదు? చెప్పాలే సందేహం ఉండకూడదు. చెప్పాలి ఏముండకూడదు? గట్టిగా ఏముండకూడదు? నువ్వు చేస్తున్న భక్తి అపోస్తున్న పౌలు ఆ రీతిగా ప్రకటన చేస్తున్నప్పుడు అనేక మంది కూడా ఎలాగే డబ్బు పట్టారంట. కానీ అపోస్తున్న పౌలు మానేశాడా? స్వార్థ ప్రకటించడం మానేశాడా? సంఘాలు కట్టడం మానేశాడా? క్రీస్తుల గురించి ప్రకటించడం మానేశాడా? మరి నువ్వేందుకు మానేస్తున్నావు సంఘం? ఎవడో ఏదో కూర్చాడని, ఎవడో ఏదో అన్నాడని అయ్యో నా గురించి అంటున్నారండి అని అనగానే ఎందుకు సంఘాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? దేవుని సన్నిధిని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? దేవుని మాటని ఎందుకు పరిచయం కాదు? అంటే నీలో నాకు ఇప్పుడు ఏమొచ్చేసింది? డౌట్ వచ్చేసింది, సందేహం వచ్చేసింది. ఆ సందేహాలు వచ్చినప్పుడు పరలోక రాజ్యం కూడా వెళ్ళలేము అండి. గుర్తు రెండవ విషయం మీద జ్ఞాపకం చేస్తాను. రెండవది, పనికి మాలిన వారితో సాంగత్యం చేయకూడదు. ఒకటి, మనం చేస్తున్నటువంటి భక్తిలో సందేహం ఉండకూడదు. రెండు, ఆ సందేహం వచ్చేసింది అనుకో నువ్వు ఎవరితో కలిసిపోతావు? లోకంలో కలిసిపోతావు. అది ముందు తాగుతున్నాడా? అదే రారా అని అనగానే నేను కూడా తాగుతానులే, చర్చికి వెళ్తాను కానీ, పాటలు పాడుతున్నాను కానీ, మా యావుడి నేను బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతున్నాను కానీ, ప్రార్థన చేస్తాను కానీ, ఏమీ లేదు లేరా, నువ్వు మందు తాగడానికి వెళ్తున్నావా, నన్ను కూడా తీసుకెళ్ళు, నేను ఒక అంశం వేస్తాను. ఏ అంశం? పనికి మాలిన వాళ్ళతో సాంగత్యం చేస్తే పనికి మాలిన జీవితం అమ్ముతుంది. గుర్తుపెట్టుకోండి, ఆడు బజార్లో తిరుగుతున్నాడు, నువ్వు కూడా సాంగత్యం చేసావుకో, ఆడు బజార్లో తిరిగినట్టుగా నువ్వు బజార్లో తిరుగుతావు. మన స్నేహం ఎవరితో గుర్తెరగా? మన స్నేహం ఎవరితో? పక్కోడి మాటలు వింటాం, దేవుని మాట వినాం, ఆడు ఏడు చెప్పిన మాటలు వింటాం, దేవుని మాటని నిర్లక్ష్యం పెట్టి అవునండి వాళ్ళు నా గురించి అన్నారు, వాళ్ళు నా గురించి మాట్లాడారు, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళతో మాట్లాడండి. ఎవరితో మాట్లాడుతావు? పనికి వాళ్ళకి ఫోన్ చేసుకొని పనికి వాళ్ళతో మాట్లాడుకుంటూ, వాళ్ళతో సాంగత్యం చేసుకుంటూ, వాళ్ళతో స్నేహం చేసుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ. అవసరం అయ్యాను గట్టిగా అవసరమా? అంటే ఇప్పుడు మన భక్తులు సందేహం వచ్చిందంటే అప్పుడు మన సాంగత్యం ఎవరితో ఉంటుంది? లోకం ఉంటుంది. ఒకటే ఆమె పత్రిక 4:4 వచ్చింది, పిల్లలారా మీరు దేవుని సంబంధం, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే, ఇప్పుడు లోకములో ఉన్నవాడు పనికి మాలిన వాళ్ళు అయితే మనలో ఉన్నవాడు ఎవడు?
తగనుంది ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు పనికిమాలినవాడైతే ఆ దుష్టుడు సాంగత్యం చేస్తే మనుగడ పనికిమాలగా తయారవుతుంటే మరి మనలో ఉన్నటువంటి వాడితో సహవాసం చేసేవనుకో పరలోక సంబంధం అయిపోతుంది ఇప్పుడు మన సాంగత్యం ఎవరితో సంతోష్ గారు చెప్తారు ఎవరితో సార్ దేవుడితో చెప్పారు అందరూ చెప్పారు ఎవరితో సంతోష్ గారు అనగానే అందరూ ఆయన వైపు చూసి వస్తున్నారు ఏంటో మరి ఆమె చెప్పాలి గట్టి హల్లెలూయా హల్లెలూయా సంతోష్ గారు అన్నారంటే ఇప్పుడు ఆయన నేను మాట్లాడుకుంటున్నట్టు కాదు మీ అందరితో మాట్లాడుతున్నాను ఒకటి మన భక్తి జీవితంలో ఏముండకూడదు సందేహం గట్టిగా సందేహం రాసుకునే వాళ్ళు ఇప్పుడు ధైర్యం లేదు రాసుకున్నటువంటి పెన్ను లేదు పుస్తకం లేదు ఏమీ లేదు ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయిందిగా మీరు చెప్పుకోండి మేము వింటాం అలా ఆన్లైన్ క్లాసెస్ ఆ వీడియో ఆఫ్ చేసేసి ఆయన ఏదో చెప్తున్నాడు ఆయన వీడియో బాగానే ఉంటుంది నేను వీడియో ఉండదు నేను వీడియోలు ఎలా ఉంటాయండి కింద అవి చెప్తున్నా ఈరోజు భక్తి జీవితంలో కూడా అలాగే అయిపోయింది పాస్టర్ ఎలా చెప్తారులే మన పని మనం గానిద్దాం పాస్టర్ ఎలా వాకింగ్ చెప్పుకుంటారులే అది ఎప్పుడు వస్తే మన పని మనం చేసుకుందాం ఎరా సందే అంతేనా మన భక్తి విషయం ఏముండకూడదు అంటే అది ఒకవేళ సందేహం ఉందనుకో తనికి మాలిన వాళ్ళతో సాంగత్యం చేస్తాం అంటే ఇప్పుడు సందేహం లేకుండా ఉండాలంటే మన సాంగత్యం ఎవరితో ఉండాలి అది యోగ గ్రంథం అంటాడు కదా ఆయనతో సహవాసం చేసిన నీకు సమాధానం కలుగును అలాగిన నీకు మేలు ఎవరితో ఎంతవరకు నీ భర్తతో చేసో సాంగత్యం ఎలా ఉన్నారో అర్థమైందిగా నీ భర్త ఎంతవరకు నీ భార్యతో సాంగత్యం చేసో ఎలా ఉందో తెలిసిందిగా అలాగని మిత్రని వేరు చేయమని చెప్పట్లా ఎంతవరకు ఒకరితో సహవాసం చేసేదేమో ఒకవేళ మిత్ర భేదాలు ఏమైనా వచ్చినాయేమో సహవాస భేదాలు ఏమైనా వచ్చినాయేమో అయితే మీ ఇద్దరి మధ్యలో ఇప్పుడు ఏసు ఉందా మీ కుటుంబ మధ్యలో ఏసు ఉందా మీరు దేవునికి దగ్గరగా ఉండాలి మీ పిల్లలకి లేకపోతే మీ అందరికి నా ఏసు తోడుగా ఉండను గాక పనికి మళ్ళీ వారితో సంగతి చేయించా పనికి మళ్ళీ వారితో ఫోన్ మాట్లాడచ్చా పనికి మళ్ళీ వారితో మెసేజ్ చేయించా పనికి మళ్ళినటువంటి వారితో ఇప్పుడు వాళ్ళతో మనం అలా మాట్లాడుతున్నాం అప్పుడు మనమేమవుతాం చెప్పాలి చెప్పారు మనం కూడా ఆ జాతికే చెప్పండి అంతేనా మనం కూడా ఆ జాతే ఆ జాతి ఈ జాతి ఏ జాతి అండి అంతేనా మన జాతి చెప్పాలి మన సిటిజన్షిప్ మన పరలోక రెండు విషయాలు జ్ఞాపకం చేశాను మన భక్తులు ఏముండకూడదు మన సాంగత్యం ఎవరితో ఉండకూడదు మనకి మన వారితో సాంగత్యం చేయకూడదు ఇప్పుడు మూడో విషయం మీతో జ్ఞాపకం చేస్తాను చదవండి అదే ఐదో వచనం దేవునికి స్తోత్రం దేవుని సంఘం ఏ రీతికి అయితే ఉందో క్రీస్తు సంఘం ఏ రీతికి అయితే ఉందో ఇప్పుడు దుష్టుని సంఘం కూడా ఉంది చెప్పాలి చూడాలి అందరూ ఏమన్నా ఇప్పుడు చెప్పాలి దుష్టిని దాన్నే మరొక భాషలో ఏమన్నారంటే ముసలమ్మ ముచ్చట్లు అన్నారు మరొక భాష ఇంకో భాషలో ఏమన్నారంటే ఒకటేమో దుష్టిని సంఘం అంటే ఆ దుష్టిని సంఘానికి మరొక పేరు ముసలమ్మ ముచ్చట్లు అయితే ఇంకోటి పనికి మారిన వాళ్ళ సంఘం చెప్పాలి ఏ సంఘం సంఘం ఉందిగా లేదా ఎలాంటి దగ్గర సంఘం ఉంది ఏ సంఘం పరిమాణ సంఘం కాదండి బాబు మీ దండ ఏ సంఘం జాలర్ల సంఘం కొన్ని కొన్ని సంఘాలు ఉన్నాయి ఇప్పుడు ఈ సంఘాల్లో ఏం మాట్లాడుకుంటారు ఈ సంఘాల్లో ఏం డిస్కషన్ జరుగుతుంది ఈ సంఘాల్లో ఏం జరుగుతుందంటే అమ్మనికి ఏమైనా ఆపద వచ్చిందా అయితే మన సంఘం ఉంది కొంచెం ఏదో ఒకటి తల ఒకటి వారికి సహాయం చేద్దాం మరి ఇప్పుడు దుష్టి సంఘంలో సహాయం ఉంటుందా చెప్పాలే ఉంటుందా దుష్టుడు ఇంకా నేను ఏం చేస్తారంటే అడగదొరుకుతా ఉంటుంది అణగదొరుకుతూ ఉంటాడు నీ భక్తి జీవితాన్ని అణగదొరుకుతాడు నీకున్నటువంటి ఆ సమాధానాన్ని అణగదొరికేస్తాడు ఆ మేలుని లాగేసుకుంటాడు నీలో ఉన్న ఆ సంతోషాన్ని ఆ ఆనందాన్ని వాడు లాగేసుకొని నీకు దుఃఖాన్ని బాధను కన్నీళ్లను అన్ని వాడు గిఫ్ట్ ఇస్తాడు వాడికి ఏం చేస్తాడు వాడిని గిఫ్ట్ ఇస్తాడు ఆడిచ్చిన గిఫ్ట్ కంటే నా ప్రభు ఇచ్చిన గిఫ్ట్ చాలా ఎక్కువ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాళత్వం మంచితనం
విశ్వాసం ఆశ నిగ్రహం ఇప్పుడివన్నీ ఆత్మ ఫలము. ఇప్పుడు మనం దుష్టునితో సహవాసం చేసాం, దుష్టుని సంఘంలో కలిసిపోయాం అంటే ఎందుకండి? ఇప్పుడు అమెరికాలో గొప్ప గొప్ప చర్చిలను కూడా సాతాను సంఘాలుగా మార్చబడ్డాయి. అర్ధరాత్రి 12 గంటల నుంచి వర్షిప్ చేస్తారు. అలాగే తెలుసా, వితౌట్ డ్రెస్, బట్టలు లేకుండా. ఇంకోటి ఏంటంటే మన శిలువ ఎలా ఉంటుంది, నా ప్రభు ఇలా శిలువ వేయబడ్డాడు. ఇప్పుడు ఆ శిలువ తలకిందులుగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి శిలువ మొబైల్ అవి ఇవి చూడటం కాదు, కానీ అటువంటి అని కొడితే మొత్తం అన్నీ వస్తాయి. దుష్టుని యొక్క సంఘం కొడితే మొత్తం వస్తాయి. శాట్ అని చర్చ అంటే అన్నీ వస్తాయి. ఎక్కడు ఇప్పుడు అంత ప్రపంచం అంతా కూడా ఇప్పుడు దుష్టుడు వెళ్తా ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే వారి మభ్యలో పడిపోయి వారి మాటలు విని చక్కగా మన జీవితం మనం ఏం చేస్తున్నాం, వెళ్ళకుంచుతా ఉన్నాం. భక్తి జీవితం అంటే రాయ్, భక్తి జీవితం అంటే ప్రభు కొరకు నిలకడగా బ్రతకాలి, ప్రభు కొరకు అర్థసాక్షిగా అయిపోవాలి. చావడానికే సిద్ధం. అందుకని పెళ్ళి అంటారు, రే తుమ్ము వచ్చినా కక్కు వచ్చినా ఏది పెళ్ళ, పెళ్ళంట కుక్క వచ్చినా తుమ్ము వచ్చినా ఆగదంట. కానీ ప్రభు సన్నిధి అయితే చిన్న వర్షం చినికలు పడగానే పాస్టర్ మీ తెలిసి కదండి మేము రాలేము అంటే. కానీ పెళ్ళికి పబ్బంది అయితే చేస్తాడు ఎప్పుడైతే ఏమనుకుంటారు అనుకోండి మన గురించి, చాలా తక్కువ చూస్తారు, మన చీపు చూస్తారు. ప్రార్థనకి రెడీ అమ్మా అవుతానులేనా అన్న అంటే చెప్పండి అంతేనా చెప్పండి. విషయాలు జ్ఞాపం చేశాను, మన భక్తి జీవితంలో ఏముండకూడదు గట్టిగా. ఒకవేళ సందేహం ఉంటే మన సాంగత్యం ఎవరితో ఉంటది, మనం వాడుతూ ఉంటది. ఒకవేళ పరిక్రమలతో సాంగత్యం చేసామనుకో దుష్టుని సంఘంలో చేర్చబడ్డాం అని అర్థం. దుష్టుని సంఘంలో చేర్చబడ్డాం. ఈ రోజున సంఘానికైనా రారేమో కానీ మిగతా మీటింగ్స్ లో వాటిలో అయితే మనం ఏం చేస్తాం, పరిగెత్తుకుని మరీ ముందుంటాం. ఒకవేళ ఎవడైనా రాలేదు ఇంకో రాలేదే ఎవరికన్నాను వెంటనే ఫోన్లు వచ్చాం. వెంటనే మనకి సంఘం దగ్గరైనా ప్రభు మార్గం దగ్గరైనా ఆయన మాటలు వినడానికి వేగిరు పడేటువంటి ఒక్కరు కూడా లేడు. ఒకడైనా ఉన్నాడా, ఒకడైనా ఉన్నాడా? ప్రభు అంటున్నాడు ఆయన దాసీ భక్తులు తన జీవితంలో ఎదురైనటువంటి సమస్యను బట్టి, ఇరుకును బట్టి, అనేకమైనటువంటి ఆ పరిస్థితులను బట్టి ఆయన మాట్లాడుతున్నాడు. నాకు ఎటువంటి సందేహం లేదు. ఒకటి, రెండు, నేను పనికిమాలిన వారితో సాంగత్యం చేయను. మూడు, నేను దుష్టుల సంఘంలో లేను. మరి ఎలా ఉన్నావు, మరి ఎవరితో, మరి దుష్టులతో సంఘం, ఆ దుష్టుల సంఘంలో లేకపోతే మరి ఏ సంఘంలో ఉన్నావు? ఆ పనికిమాలిన వారితో సాంగత్యం చేయకపోతే నీ సాంగత్యం ఎవరితో? ఒక నీ సందేహం లేకపోతే మరి ఏముంది నీలో? మరి ఒక నాలుగు విషయాలు జ్ఞాపకం చేసి త్వర త్వరగా ముగిస్తాను. చదవండి అదే మాట 26వ కీర్తన 3వ వచనం. దేవునికి స్తోత్రం. నాలో నా భక్తి విషయంలో సందేహం లేదు. కానీ ఎలా నడుస్తున్నా తెలుసా, సత్యముతో నడుచుకుంటున్నా. సందేహం లేనప్పుడు మనలో ఏముండాలంటే సత్యం ఉండాలి. సత్యం అంటే ఎవరు? కామస్వార్థ 17వ వచనంలో నీ వాక్యమే సత్యము, నీ నీ సత్యం అందు వారిని నీ సత్యమందు వారిని ప్రతిష్ట చేయి. నీ వాక్యమే చెప్పాలి, నీ వాక్యమే సత్యం. ఇప్పుడు ప్రభు అయినటువంటి యేసు ఎవరు? సత్యం. ఇప్పుడు సత్యం అంటే ఎవరు? వాక్యం. మన సంఘపతి గారు సత్యం గారు అర్థమవుతుందా? సంఘపతి గారు కాదు సత్యం, యేసు క్రీస్తు సత్యం. ఆమే. అంటే ఇప్పుడు మనలో సందేహం లేదంటే ఏముండాలి చెప్పాలి? సత్యం. సత్యంగా నడుచుకున్నావని చెప్పావు. నువ్వు దేవుని యొక్క భక్తి విషయంలో సందేహపడుతున్నావంటే, నువ్వు మాట్లాడటానికి ఒడుగుతున్నావంటే, ఒకవేళ ప్రభు యొక్క పరిచర్య చేయడానికి ఇష్టం లేకుండా ఒడుగుతూ ఓ జడుస్తూ వస్తున్నావంటే నీకు సందేహం ఉన్నట్టే. కానీ ఆ సందేహం లేకుండా ఉండాలంటే మనలో ఏముండాలి? సత్యమైనటువంటి వాక్యం మన మధ్యలో ఉండాలి. అది మొట్టమొదటి విషయం. రెండో విషయం మీద జ్ఞాపకం చేస్తున్నా, చదవన అదే మాట కీర్తన గ్రంథం 24వ కీర్తన 8వ వచనం భాగం చూడండి. ఇప్పుడు ఒకటి సందేహం లేదంటే మనలో సత్యం ఉండాలి. ఆమె రెండవది పనికి మాల వారితో సాంగత్యం చేయట్లేదంటే మనం ఎవరితో సాంగత్యం చేయాలి? అప్పుడు అన్నో మాట అన్నాడు కదా, యెహోవా
నీ తేజోమయమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. చెప్పండి, దేన్ని 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 ప్రేమించాలి? నీ తేజోమయమ నిలిచేటువంటి స్థలాన్ని నేను ప్రేమిస్తాను. తేజోమహిమ తేజోమయమ నిలిచేటువంటి స్థలం ఒకటి ఉంది. మోషే కొండపైకి వెళ్ళిన తర్వాత ఆయన పదార్థాన్ని దేవుడిచ్చిన తర్వాత ఆ 40 రోజులు ఉపవాసం ఉండి కన్నీరుతో ప్రార్థన చేసి ఆయన కొండపై నుంచి దిగి వస్తున్నప్పుడు ఆ పలకలు చేపట్టుకుని వస్తున్నప్పుడు ఈ యొక్క మోషేలో ఏదో తిరిగిన ఒక గొప్ప వెలుగు ప్రకాశవంతమే. అది ఏదో వెలుగు కాదని తేజోమయంతో నిండుకెళ్ళి వచ్చాడు. ఎందుకంటే దేవునితో 40 రోజులు ఆయన ఎంతో ఉపవాసం చేశాడు, ఎంతో కన్నీరు కార్చాడు, ఎంతో ప్రార్థన చేశాడు. ఆయన దగ్గర ఏమీ తినకుండా 40 రోజులు ఉపవాసం చేశాడు. అక్కడ ఉపవాసం చేసినప్పుడు తేజోమయముతో నిండుకొని కిందకు వచ్చాడు. ఆ స్థలాన్ని ప్రేమించాడు. ఆ స్థలం ఏంటి? దేవుని సన్నిధిలో. మరి పనికిమాల వాళ్ళతో సాంగత్యం చేసేవనుకో, ఏమవుతుంది నీ మీదకి? దురాత్మలు వస్తాయి. సౌలు అమాలేకులకు యుద్ధం చేసిన తర్వాత ప్రభు అన్నాడు, వాటన్నింటిని సంహరించి వాటన్నింటిని చంపేసి వాటన్నింటిని అక్కడే వదిలేసి శపితమైనటువంటి వాటిలో ఏ ఒక్కటి తీసుకోకుండా నువ్వు నీ నగరికి రావాలంటే ఇప్పుడు మనుడు ఏం చేశాడు? మంచి అనుకున్న పక్కన పెట్టేసి పుల్లు పుల్లు కింద ఉన్నాయి, లేదంటే నడ్డిరికి పోని కాళ్ళిరికి పోని ఆయన బాలైనవన్నీ కూడా అక్కడే చంపేసి బాబుని తీసుకొచ్చాను. ఎవరో చెప్పాలి, ఎవరో ఎవరో సౌలు అమలగీర సౌలు మహారాజు. ఇక్కడ ఇక్కడ లేదు, దృష్టిక లేదే. నేను అంటే అంటే అమాలేకలతో యుద్ధం చేసి వాటిని సంహరించి నువ్వు చాలా జాగ్రత్తగా ఇంటికి రావాయా బాబు అంటే మనుడు ఏం చేశాడు? బాగున్నాయి అని కూడా చెప్పాలి, బాగున్నాయి అని కూడా. ఈరోజున సంఘానికి చాలా మంది రావట్ల, మిగతా కార్యక్రమాలు మాత్రం చాలా పాల్పొంగులు. ఇప్పుడు నీకు ఎంతగా వాక్యం నేర్పించి, నీకు ఎంతగా అన్నీ నేర్పించి, ప్రభు మార్పులను నడిపిస్తూ నేను ప్రోత్సాహపరుస్తూ అనేకమైనటువంటి సందర్భాల్లో నీకు పాటనిచ్చి ప్రార్థన నేర్పించి అన్నీ నేర్పించినటువంటి ప్రభు సంఘాన్ని మానేస్తున్నామా? అది ప్రభు మెచ్చుకుంటాడా? చెప్ప, ప్రభు మెచ్చుకుంటాడా? చెప్పాలే, ప్రభు మెచ్చుకుంటాడా? అందుకని అంటారు, నువ్వు ఎంత యూనివర్సిటీలో పీహెచ్డీ చేసినా నీకు 10th క్లాస్ ఉన్న స్కూల్ ఉండే విషయమా? దాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. నీకు చదువు నేర్పించిన చిన్న స్కూల్స్ ఉంటాయి గవర్నమెంట్ స్కూల్లో, వాటిని ఎప్పుడూ మర్చిపోకూడదు. నేను పీహెచ్డీ చేశాను, నేను బాగా డాక్టరేట్ చేశాను, అబ్బా యూనివర్సిటీ గొప్పది, వాళ్ళ గురించి వీళ్ళ గురించిగా చెప్పడం కాదు. నీ 10th క్లాస్లో నీ టీచర్స్, తెలుగు టీచర్, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, జీకే ఇలా అన్ని లెక్చర్లు చాలామంది ఉంటారు టీచర్స్. వాళ్ళు ఎప్పుడైనా పలకరించే దగ్గరికి వెళ్ళి టీచర్ ఎలా ఉన్నారండి, బాగున్నారా? మనకి అందరూ ఎప్పుడు కావాలి, పెద్ద గొప్పలోనే కావాలి సార్. సార్ నేను మీ కాలేజీలో చదివాను సార్, పిహెచ్డీ చేశాను సార్. ఓ బాబు, టెన్త్ క్లాస్ టీచర్స్ రోజున మనకి నేర్పించినటువంటి మన ఆత్మీయ తండ్రి గుర్తుండట్లా కావాలండి. ఆయన గుర్తు లేడనుకోండి మనం ఎంత ఎత్తి దిగినా సరే ఇదిగో పనికి మాలిన వారితో సాంగత్యం చేసిన దేవుడికి స్తోత్ర. సాతాను భూమి మీద పడకముందు ఆ పరలోకంలో ఉన్నాడు. ఆ పరలోకంలో ఉండి ప్రభువుని ఆరాధించేవారిగా మొట్టమొదటి ప్రథమ స్థానంలో ఉన్నాడు లూసిఫర్. కానీ చివరికి ఏం చేశాడు? గింటనే పడ్డాడు. అంటే నువ్వు ఎంత నేర్చుకున్నా కానీ లోబడలేదనుకో, ఎప్పుడొకప్పుడు గింటి వేయబడతావు. ఖచ్చితంగా చెప్తున్నాను, నాకు ఇంతగా నన్ను నేర్పించినట్టు మా సంతోషం. నాకు విద్యాబుద్ధి నేర్పించింది, బైబిల్ కాలేజీకి నన్ను సెండ్ చేసింది, నాకు అనేక రకాలుగా ఈ వేదాంతి విద్యను అభ్యసింపజేసింది, నాకు ఎంతగానో ప్రోత్సాహం ఇచ్చింది, మా సంతోషయ్యా. ఆయన ఎప్పుడు మర్చిపోను, ఎప్పుడు మర్చిపోను. ఎంత ఎత్తు ఎదిగినా సరే సార్, ఆయనే ఫస్ట్. కారణం ఏంటంటే నాకు ఏమీ లేనప్పుడు ఆయన అందించారు. మా ఇంట్లో వాళ్ళు, మా తల్లిదండ్రులు నన్ను ఎంతో పెంచడానికి, లేదంటే నాకు ఫీజు కట్టడానికి ఇంట్లో ఎటువంటి పరిస్థితి లేకపోయేసరికి ఆయనే నన్ను పెంచి పోషించారు. 5 సంవత్సరాలు ప్రభు మనకి ఏదైతే ఇస్తున్నాడో, ఎవరి దగ్గర ఇటువంటి ఉపకారాలు జరుగుతున్నాయో ఆ మీరుని మర్చిపోయామనుకో, మనకి జీవితం అనేదే చెప్పాలి, జీవితం అనేదే ఉండదు. ఖచ్చితంగా చెప్తాను, ఖచ్చితంగా ఉండదు. నీకైనా నాకే ఇప్పుడు సందేహం పడుతున్నావు అంటే, ఇప్పుడు నీలో సందేహాన్ని తీర్చి నీలో సత్యం అనేటువంటి ఆయన ఉండడానికి ఇష్టపడుతున్నాడు. మరి సత్యం అనుసరించి నడుచుకోవడం నువ్వు సిద్ధమేనా? లేదంటే ఇంకా నీ జీవితంలో సందేహంతోనే నడుస్తావా? ఒకటి. రెండు, ఇప్పుడు ఆ తేజోమయమ నిలిచేటువంటి స్థలంలో ఉంటావా, లేదంటే పనికి మన వాళ్ళతో సాంగత్యం చేస్తావా?
ఏ స్థలంలో ఉంటావు, ఎవరితో ఉంటావు? ఇప్పుడు ఆది కాండ 19వ అధ్యాయంలో లోతు ఇంట్లో లేడు. ఇంట్లో ఉన్నాడా లోతు? ఇంట్లో ఉన్నాడండి, బయట ఉన్నారు. వాళ్ళందరూ తిని త్రాగుచు అంచక్క చాలా జాగ్రత్తగా అన్ని కూడా ఏం చేస్తున్నారో విచ్చలు తిరుగుతున్నారు. బయట ఉన్నాడు, వాళ్ళందరితో కలిసిపోయాడు లోతు. ఈరోజు మనం కూడా చాలామందితో కలిసిపోయి తిరుగుతున్నాం. ఎవడు మంచివాడో, ఎవడు మనకి అన్నీ నేర్పించాడో, ఎవడు మనకి తోడుగా ఉన్నాడో, ఎవడు మనకి నీడగా ఉన్నాడో, ఎవరు మనకి అన్నీ నేర్పిస్తున్నారో, ఆ దేవుని సన్నిధానంలో ఉండడం మానేసి పనికి మాన వారితో సాంగత్యం చేసాం అనుకో, అప్పుడు ఈ లోతు ఏమైపోయాడు? తన భార్య ఉపశమనం అయిపోయింది. కానీ ఇద్దరు కుమార్తెలు దిక్కులేని వారుగా ఉన్నారు, దత్తలు లేని వారికి. ఎవడు వచ్చి పెళ్లి చేసుకున్నాడు? అంటే ఇప్పుడు మన సాంగత్యం పనికిమాల వారితో ఉండకుండా ఎక్కడ ఉండాలి చెప్పాలి? ఆయన తేజో మహిమని ఇచ్చేటువంటి స్థలంలో ఉంటాం. ఆ స్థలాన్ని మనం ప్రేమించినప్పుడు అక్కడ ఉంటాం. ప్రేమించిన అమ్మాయి కోసం ఏదైనా చేస్తాంగా? ప్రేమించిన అబ్బాయి కోసం చెప్పాలి ఏదైనా చేయరా? అలాంటప్పుడు ప్రేమించిన దేనికి? ప్రేమించిన అమ్మాయి కోసం, ప్రేమించిన అబ్బాయి కోసం ఏదైతే చేస్తున్నామో ఆ దేవత దేవుడు మనం ప్రేమించాడు. ప్రేమించిన కారణంగా నా యేసు క్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు. విగ్రహం ఏం చేశాడు? నువ్వు వాళ్ళ కోసం చచ్చిపోవాలి, నువ్వు వాళ్ళ కోసం మరణం అవ్వాలి, నువ్వు వాళ్ళ కోసం రక్తం చిందించాలి. ప్రభు నువ్వు ప్రేమిస్తున్నావు కదా, నేను వెళ్తానులే. అమ్మాయి చెప్పాలి హల్లెలూయా. నువ్వు ప్రేమిస్తున్నావు కదా, నీ ప్రేమకు ప్రతిరూపంగా నేను చనిపోతా, నేను మరలా తిరిగి లేస్తాను. అమ్మాయి అప్పుడు నువ్వు సంఘాన్ని ప్రేమిస్తున్నావా? సంఘాన్ని ప్రేమిస్తున్నావు, ఒక మాట చెప్పనా? నీ ఇంట్లో ఉన్న నీ భార్యని ప్రేమించవనుకో, సంఘాన్ని ప్రేమించినట్టే. నీ ఇంట్లో ఉన్న నీ భార్య మీద ప్రేమ చూపించవనుకో, సంఘం పట్ల ప్రేమ చూపించినట్టే. నీ ఇంట్లో ఉన్న భార్య నీకు నచ్చదు, నీ ఇంట్లో ఉన్న పిల్లలు నీకు నచ్చరు, నీ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి నీకు నచ్చవు. కానీ బయట మాత్రం ఏదో ఒక అమ్మాయి కనబడగాని, ఏదో ఒక అందమైన అమ్మాయి కనబడగాని ఎంత అందంగా ఉందో అది ఎక్కడ చెప్తావు? మళ్ళీ వచ్చి నీ భార్యకే చెప్తావు. అక్కడ నేను ఒక అమ్మాయిని చూశాను, ఎంత అందంగా ఉందో తెలిసా? నువ్వు కూడా అలా ఉంటే పో, నువ్వు కూడా కట్టుకున్నప్పుడు తెలియదు నీ భార్య అందంగా ఉందో లేదని, పెళ్లి చేసుకున్నప్పుడు తెలియదు నీ భార్య అందంగా ఉందో లేదని, ఆమెతో సంసారం చేసినప్పుడు తెలీదా? ఈరోజున చాలామంది ఏమంటారంటే ఆ సంఘానికి వచ్చిన తర్వాత మరొక సంఘానికి వెళ్ళి చూసేసరికి ఆ సంఘం ఎంత బాగుందో, అక్కడ మందిరం ఎంత బాగుందో, అక్కడ అన్నీ ఎలా బాగున్నాయో, మరి సంఘానికి వచ్చినప్పుడు ఈ సంఘం ఎలా ఉంటుంది నీకు తెలీదా? ఈ సంఘ పరిస్థితులు ఎలా ఉంటాయో నీకు తెలీదా? అన్ని అంగులు బాగుంటాయని వచ్చావా చెప్పండి? అన్ని అంగులు బాగుంటాయని వచ్చాయి. ఒక సంఘానికి వెళ్ళిన తర్వాత ఆ సంఘంలో ఉన్న పరిస్థితులు బట్టి చూసి ప్రార్థన చేయి, ప్రభు మా సంఘాన్ని కూడా ఇలా తీర్చిదిద్దండి నాయన. ఇలా ప్రార్థన చేయి, నువ్వు ఎక్కడికి వచ్చి వాళ్ళతో మాట్లాడుకుంటూ ఈ సంఘం ఏం బాలే, ఏంటిది సంఘలో ఏం బాలే, అక్కడైతే ఎంత బాగుందో తెలుసా, ఆయన ఎంత బాగా చెప్తున్నా తెలుసా, అక్కడ ఎంత ఇటువంటి డ్రమ్స్ ఉన్నాయో తెలుసా, వాడు ఎంత బాగా మాట్లాడతారో తెలుసా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడైతే నేర్చుకున్నావో సమస్తం కూడా ప్రభు అంటున్నాడు, ఆ సంఘాన్ని ప్రేమించు, ఆ స్థలాన్ని ప్రేమించు, ఆ తేజో మహిమ వచ్చేటువంటి ఆ స్థలాన్ని ప్రేమించు. బికాజ్ ఐ యామ్ దేర్, నేను అక్కడ ఉన్నాను, నేను అక్కడ ఉన్నాను. ఆమేన్. చెప్పాలి హల్లెలూయా. ఒకటి, నీ భక్తి విషయంలో సందేహం ఉండకుండా ఉండాలంటే సత్యాన్ని సత్యంగా నడుచుకోవాలి. రెండు, నువ్వు పనికిమాల వారితో సాంగత్యం చేయకుండా ఉండాలంటే తేజోమయమని ఇచ్చేటువంటి సంఘాన్ని లేదా స్థలాన్ని ప్రేమించాలి. దుష్టినితో ఆ దుష్టి సంఘంలో ఉండకుండా ఉండాలంటే మూడు విషయాన్ని జ్ఞాపం చేస్తాను. చదవండి, అదే కీర్తన గ్రంథం 26వ కీర్తన 12వ వచనం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దుష్టి సంఘంలో ఉండకుండా ఉండాలంటే సమభూమిలో చెప్పాలి, సమభూమిలో గట్టిగా, సమభూమిలో. సమభూమి అంటే ఏంటి? సమభూమి అంటే ఏంటి? సమభూమి అంటే ఏంటండి? అన్నిటితో కలిపి సమభూమి అంటే ఏంటి? ఇట్ ఈక్వల్, సంబంధం లేని భూమి, సమానంగా ఉన్న భూమి అంటే అబ్బో ఈక్వల్. ఈక్వల్ భూమి నిరాకారం గాను ఉండరం గాను ఇంకెలా ఉందా? శూన్యం గాను. సమభూమి అంటే ఏంటరా? సమానంగా ఈక్వాలిటీ కారణం.
చెప్పాలి. దుష్టుని దుష్టుని సంఘంలో నేను ఉండదలుచుకోలేదు, దుష్టునితో నేను మాట్లాడుకోలేదలుచుకోలేదు, దుష్టుని యొక్క సాంగత్యాన్ని చేసుకోదలుచుకోలేదు. మరి ఎక్కడున్నాననుకున్నా సమభూమిలో నా పాదాన్ని నిలిపి ఉన్నాను. సమభూమి అనగా యుద్ధరంగం, సమభూములు నేను అక్కడ ఉంటాను. నా మీదకి ఎటువంటి శత్రులు వచ్చినా వారితో యుద్ధం చేస్తాను తప్ప ఆ బాబు ఎలా ఉన్నావు మన పట్టగా నా చంపగా మన ఇద్దరు సహాయం అంటవా ఇప్పుడు ఎవరో కొట్టడానికి వస్తున్నారు జనాలు. అనేక రకాలుగా మన మీద దుమ్మెత్తిపోస్తున్నారు, అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. వారితో కలుస్తామండి, వీలైతే యుద్ధం చేస్తాం, వీలైతే గెలుస్తాం. ముందు మనం ప్రయత్నం చేయాలిగా, ప్రయత్నం చేయకుండా దగ్గరికి వెళ్ళిపోయినా పట్టగా పట్టకండివా. దుష్టుడు వచ్చిన దేనికి? మన నాశనం చేయడానికి. మళ్ళీ వారి దగ్గరికి వెళ్ళి నేను నీ చెత్త ఉంటాను తిన్నాను పట్టగా అంటవా. దుష్టుడు మన మీద పడినప్పుడు వీరైతే యుద్ధం చేయాలి, లేదంటే మనం ఆయన వీరమరణం పొందాం. వాళ్ళైనా జయించాలి, లేదంటే మనం ఆయన వీరమరణం. దావీదు ఆ సమభూమిలో అందరూ ఉన్నారు, సౌలు మహారాజు ఉన్నాడు, ఈ దావీదుకున్నటువంటి ముగ్గురు అన్నదమ్ములు మంచి బలార్జులు అనేకమైనటువంటి సైన్యాన్ని కలిగి ఉన్నారు రాజు. కానీ ఒక్కడైనా వెళ్ళాడు సమభూమిలోకి? ఒక్కడే యుద్ధం చేశాడా? ఒక్కడైనా రొమ్మెడ్చుకొని నేను ఉన్నాను అని నన్ను పంపని ఎవడని అన్నాడా? ఈరోజు ఆ సంఘంలో ఎంతమంది ఉంటారో, ప్రాంతం జరుగుతున్నప్పుడు ఒక్కడు రాడు. కానీ వేరే మీటింగ్ జరగానే ఒరే సంతో నువ్వు రావట్లేదా గణేష్ ఎక్కడున్నా స్టార్ట్ అయిపోయింది రా నాన్న రావట్లేదా ఆదర్శ లేట్ అయిపోయింది పనికి ఎక్కడ క్వారంటైన్ అయిపోయింది ఎప్పుడు ఇప్పుడు సమ భూమిలో నా పాదం చెప్పాలి ఎక్కడ క్వారంటైన్ కూడా సంభూమే. మీరేది అనుకున్నారేమో క్వారంటైన్ ఏమనుకున్నారంటే హ్యాపీకి వెళ్ళిపోతున్నారు ఏదో చక్కగా అదంతా వేసేసుకున్నారు అందరి దగ్గరికి వెళ్ళి ట్యాబ్లెట్ వేసుకోండి మంచిది కాదు. ఇవన్నీ చెప్పడం ఈజీ అనుకున్నారేమో క్వారంటైన్ అంటే. క్వారంటైన్ అంటే ఇంకా చెప్పాలంటే ప్రాణాలతో చెలగాట, ఇదేం చెప్తున్నాను ప్రాణాలతో ఆ వైరస్ అందుకుంటే వీలైనా పోవచ్చు, ఖచ్చితంగా చెప్తాను వీలైపోవచ్చు. అయినా ఎందుకు చెప్తున్నారంటే ఇంట్లో ఉన్న పరిస్థితులు అలాంటి, మనిషిలో ఉండేటువంటి పరిస్థితులు అలాంటి. అలాగని దేవుడి నిర్లక్ష్యం చేసామనుకో నీకున్న పరిస్థితులని నాశనం చేస్తాను. మంచిగా చెప్పానుగా పరిస్థితులు అలాగే ఖచ్చితంగా నేను అదే అంటాను. ఒక ప్రదేశంలో ఉత్తరప్రదేశ్లో ఎక్కడోనంట తినడానికి తిండి లేక ఈ కరోనా కాలంలో మట్టి తిన్న అది వేరైతే ఒక తల్లి కూతుళ్ళు ఎబిచారం సాగిస్తారు. తినటానికి తిండి లేదు సార్, పట్టుకున్నారంటే పోలీస్ రైళ్ళు పట్టుకుంటే ఆ తల్లి బిడ్డలు చెప్పినటువంటి సాక్ష్యం అంటే చాలామంది గుండెలు కన్నీళ్ళే కాచారు. కారణం ఏంటంటే సార్ ఉండడానికి ఉంది, మాకు ఫుడ్ దొరకట్లేదు, మేము ఏం చేయాలో మాకు తెలియట్లేదు, మాకేం తోచట్లేదు, అందుకని ఈ వృత్తిలోకి దిగాం సార్ అంటే అప్పుడు ఆయన అన్నాడు అమ్మా ఇటువంటి వృత్తిలోకి దిగడం కంటే అడుక్కునైనా బ్రతకచ్చు అన్నారు సాధుసులు. అడుక్కుని బ్రతకపోవాలా, ఉళ్ళొమ్ముకొని బ్రతకపోవాలండి, ఉళ్ళొమ్ముకొని బ్రతకాలి, ఉళ్ళొమ్ముకొని కడుపు నింపుకోవాలా. ఆ తల్లి బిడ్డలు చెప్పిన సాక్ష్యం బట్టి ఆ ఎస్ఐ సార్ కన్నీరు కాచి చెప్పిన మాట అమ్మా ఇటువంటి పని ఎప్పుడు చేయొద్దు, మేము వదిలేస్తున్నాను, ఈసారి అయినా సరే చిన్న పని. మరి ఈ రోజున మన కుటుంబ పరిస్థితిని బట్టి దుష్టులతో సాంగత్యం చేయడానికైనా ఇష్టపడుతున్నాను తప్ప ప్రభు కోసం యుద్ధ రంగంలో సమభూములు నేను నిలబడతాను అన్న ధైర్యం ఉందా? ఉందా? అది లేదు. పాస్టర్ మీకు తెలుసు కదా మా పరిస్థితులు, మీరు అర్థం చేసుకోండి. ఎప్పుడైనా ఫోన్ చేస్తే సార్ ప్రార్థన ఉంది రెండు అనగానే మేము రాలేమండి పాస్టర్ గారు, మా యావడి కొంట్లో బాధ, నాకు అసలు బాధ అంటే నా కొంట్లో బాధ, నాకు అస్సలు బాల, ఇంకోటి మేము అసలు రా ఏమన్నా పాస్టర్ గారు ఏదో అనుకుంటారని సంఘానికి రావద్దండి. మరొకసారి మరొకమారు మీ అందరితో మాట్లాడుతున్నాను. పాస్టర్ గారు ఏదో అనుకుంటారు, అయ్యో రాలేదు కదా వాక్యం పెట్టి తిట్టేస్తాడో ఏదో చేస్తాడో, పాస్టర్ గారికి భయపడి రావద్దు సంఘానికి. వీలైతే మానేయండి, ప్రభుకి భయపడి రండి. సంతోష్ గారు అర్థమవుతున్నాయి, ప్రభుకి భయపడి రండి.
ప్రభు మనం చూస్తున్నాడు, ఆయన ఆరాధించే సమయం ఇది, నేను ఖచ్చితంగా ప్రభుని ఆరాధించాలి, నేను వెళ్ళాలి అని ఉద్దేశంతో రండి ప్రభు సన్నిధి. పాస్టర్ ఏదనుకుంటారు, అయ్యో యూసేఫ్ గారు ప్రతిరోజు ప్రతి అక్కడ ఆరాధన జరుగుతున్నాయి, అయ్యో బా ఆయన ఇల్లేమన్నా మాసిపోద్దేమో, అవి మనం వెళ్ళకూడదు అందుకని ఇటువంటి అని మనసులో పెట్టుకుని రాకండి. ప్రభుని దృష్టిలో పెట్టుకుంటారు. దేవునికి స్తోత్రం. సందేహము లేకుండా ఉండాలంటే మన భక్తిలో సత్యం అనేటువంటి దానిగా మనం ఏం చేయాలి, ఆయన మనం అనుసరించున్నాడు. దేవునికి స్తోత్రం. రెండు, పనికి మన వారితో సాంగత్యం చేయకుండా ఉండాలంటే తేజోమయమని నిలిచేటువంటి ఆయన స్థలమును మనం ప్రేమించే వారి ఉండాలి. మూడు, దుష్టి నిస్సంగంలో మనం ఉండకుండా ఉండాలంటే సమభూమిలో సమాజంలో మన పాదం నిలిపి ఆయన కొరకు పోరాడేవారిగా ఉండాలి. అలా లేకుండా మనం ఎంత భక్తి చేసినా సందేహమే. మనం ఎంత ఆ స్థలాన్ని ప్రేమిస్తున్నా దుష్టునితో లేదంటే ఆ పనికి మన వారితో సాంగత్యం చేస్తున్నట్టే. మూడవది, దుష్టుని సంఘంలో ఎంతైతే మనం పాల్గొని పొందుతున్నామో సమభూములు యుద్ధం లేకపోతే ఆ సంఘంలో ఉన్నట్టే. అర్థమైంది మాట? అర్థమైంది మాట. ఒకటి, మన జీవితంలో మన భక్తి విషయాలు ఏముండకూడదు చెప్పాలి గట్టిగా. అందరూ వాక్యంగా చెప్పండి, ఏముండకూడదు సందేహం, ఏముండాలి సత్యం ఉండాలి. రెండు, మనం ఎవరితో సాంగత్యం చేయకూడదు పనికి మాలిన వారితో సాంగత్యం చేయకుండా ఉండాలంటే దీన్ని ప్రేమించాలి, తేజోమయమైనటువంటి స్థలాన్ని ప్రేమించాలి. మూడు, దుష్టిని సంఘంలో ఉండకుండా ఉండాలంటే మనం ఎక్కడుండాలి సమాధాన సమభూములో ఆయన కొరకు పోరాడే వ్యక్తిగా, ఆయన మాటను ప్రచురం చేసేవారిగా, సమాజంలో అనేక మందికి ఆయన వాక్కును ప్రకటించుకుంటూ ముందుకు సాగిపోదాం. ప్రభు ఈ మాటలు మన ఇంటిలో పలింప చేయను. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధమైన మాట తండ్రి పొందాలి. ఈరోజు నాయన నీ సన్నిధానం మీరు తీయండి. ఈ మాటలు కొద్ది నిమిషాలు మీరు ధ్యానించుకుంటే ఇచ్చిన గొప్ప అవకాశం పెట్టించుకోవాలి. మనందరినీ జీవించండి, ఆశీర్వదించండి, కలప పరిమితం ఉన్న మనందరినీ కలప. నీ సేవలు వాడుకోండి, నేర్చుకున్నాం నడిచినాం కలప.